తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ను ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ మున్సిపాలిటీ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో బీజేపీ నాయకులు ఆటోను లాగుతూ నిరసన తెలిపారు. అనంతరం పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రాష్ట ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట ప్రభుత్వ పాలన మంచిగైతే తామే చేశామని, చెడు అయితే కేంద్రమే చేస్తుందని వారికి వారే చాటింపు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పీయూష్ గోయల్ పైన సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి కౌన్సిలర్ హింసారాణి కృష్ణాగౌడ్, బీజేపీ నాయకులు మోహన్ రెడ్డి, కృష్ణాగౌడ్, నరేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ పై వ్యాటును వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షుని పిలుపు మేరకు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో పెట్రోల్ డీజిల్ వ్యాట్ ఏదైతే ఉందో దీన్ని తగ్గించాలని చెప్పేసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము తగ్గించి నెల రోజులు కావస్తున్నప్పటికీ అనేక రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్పై ఉన్న వ్యాటును తగ్గించినప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వము ధనిక రాష్ట్రం అని చెప్పిన తెలంగాణ ప్రభుత్వము మరి పడుతున్న ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టి పెట్టుకుని నిద్రపోతున్నట్టు డ్రామా ఆడుతూ ఉన్నది. పెరిగిన డీజిల్ రేటు వ్యాట్ ఏదైతే పెంచారో దాన్ని తగ్గించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ముంగట ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా మరి ప్రజల యొక్క బాధలను గుర్తించి మరి పెరిగిన వ్యాట్ పెంచిన వ్యాట్ ఏదైతే ఉన్నదో 2015లో పెంచిన వ్యాట్ ఏదైతే ఉన్నదో ఆ వ్యాటును వెంబడే తగ్గించి సామాన్య జనానికి అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా లేని పక్షంలో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నువ్వు మేకపోతూ గంభీరాన్ని ప్రదర్శిస్తూ మరి అనేక ప్రెస్లు పెట్టి వాళ్ళను వీళ్ళని తిట్టడానికే ఉన్నావు తప్ప రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అక్కడ రైతులు కూడా నానా దోసలు పడుతూ మరి కళ్ళాల రోడ్ల మీద నెల రోజుల నుంచి తడిశ ధాన్యము ఉన్నా రైతులు పడుతున్న బాధలు ఇవి కూడా పట్టించుకోకుండా మేకపోతు గంభీరాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నీ యొక్క పాలనను. నీకు కాలం కూడా దగ్గర పడ్డది. ఇప్పటికైనా ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పెంచిన వ్యాట్ ఏదైతే ఉన్నదో దాన్ని వెంబడే తగ్గించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అనేక రకాల ఆందోళనలు ప్రారంభమైనాయి. మరి ప్రజలందరినీ కూడగట్టుకుని ప్రజా చైతన్యంతో నిన్ను దింపే రోజు కూడా దగ్గరగా వస్తుంది. మరి ఇవన్నింటిని గమనించి మరి పెంచిన వ్యాట్ ఏదైతే ఉన్నదో పెట్రోల్ డీజిల్ పైన వెంబడే తగ్గించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. ప్రపంచవ్యాప్తంగా పెరిగినటువంటి క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను మన మోదీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము తగ్గించి, వ్యాట్ను తగ్గించి, రేట్లను తగ్గించినప్పటికీ దాదాపు నెల రోజులు అవుతున్నప్పటికీ మన నిద్రపోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము తన వ్యాటును తగ్గించుకోలేకపోవడము దురదృష్టకరము. పెట్రోల్ డీజిల్ ధరలపై ఉన్నటువంటి వ్యాటును తగ్గిస్తే వివిధ రకాలుగా ట్రాన్స్పోర్టు ధరలు తగ్గి నిత్యావసర వస్తువులు తగ్గే అవకాశాలు ఉన్నా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు పెట్రోల్పై ధరలను తగ్గించుకోలేకపోవడము నియంత్రిత్వ పాలనకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇదే కాకుండా అనేక రకాలుగా ప్రజలపై మోపుతున్నటువంటి భారాలను తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వము లేదు. లేనప్పుడు ప్రజలను బాధ పెట్టే విధంగా ప్రభుత్వాలు సాగడానికి వీల్లేదు. వెంటనే ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ తగ్గించాలని కోరుతున్నాను.